హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మేము ఎవ్రీ మంత్ ఆయిల్స్ తీసుకోవడానికి ఈ షాప్కి అనేది వస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆయిల్స్ అనేది న్యాచురల్గా తయారు చేస్తారు, సో మేము ఎప్పుడు ఆయిల్స్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే బయట కెమికల్స్తో తయారు చేసినవి ఉంటాయి కదా, అవి కాకుండా ఇక్కడ పసుపు కారం ఇవన్నీ కూడా రోకలతో దంచి మన ముందే ఇస్తారనమాట. సో మేము అందుకని ఇక్కడ వెయిట్ చేసి తీసుకుంటాము. ఇవి వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అనమాట. వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇవి వచ్చేసి పింక్ సాల్ట్ అనమాట. ఇక్కడ నీమ్ పౌడర్, ముల్తాని మట్టి అన్నీ ఉంటాయి అనమాట. ఈ పప్పు నూనె అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము వాడుతున్నాము. నా డెలివరీ తర్వాత ఒక 6 మంత్స్ వాడాము, మళ్ళీ అప్పుడు యూజ్ చేయడం మానేసిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, మస్టర్డ్ ఆయిల్, నెయ్యి, వెన్న అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి త్రిఫల చూర్ణం అండి. ఇక్కడ మందార పౌడర్, హెయిర్ కేర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి, మోస్ట్లీ నేను ఇక్కడ తీసుకుంటాను. ఇవి వచ్చేసి శీకాకాయలు అనమాట, ఇవి హెయిర్ కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిల్లెట్స్ కూడా ఉంటాయి అనమాట, కొర్రలు, సామలు, అరకులు అంటారు కదా. మిల్లెట్స్ చాలా మంచిది హెల్త్ కి, నేనైతే వీటితో దోశలు చేస్తాను, ఇంకా ఉప్మా అవి కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి జొన్నలు అండి. నార్మల్గా గ్రాసరీస్ కోసం డీమార్ట్లో అవి తీసుకుంటాము, సోప్స్, సర్ఫ్లు ఇవన్నీ కూడా డీమార్ట్లో తీసుకుంటాము. బట్ ఇక్కడ మాత్రం ఇంకా పిండి, మన కారం, పసుపు కావాలంటే ఇక్కడికి వస్తాము ఆయిల్స్ కోసం కూడా. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ ఒడియాలు అనమాట, అదే అవిసె గింజలతో ప్రిపేర్ చేసిన ఒడియాలు, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ఆయిల్స్ చాలా న్యాచురల్గా తయారు చేస్తారనమాట. చెక్కగానుగ నూనె అంటారు కదా, అవి ఇక్కడ దొరుకుతాయండి. మేమైతే పప్పు నూనె వాడతాము, అది గానుగ పట్టించిన నూనె చాలా మంచిదండి, వంటల్లో యూజ్ చేస్తే మన కళ్ళ ముందే తీసిస్తారనమాట. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదండి, A to Z ఆయిల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. పప్పు నూనె 1 కేజీ వచ్చేసి 450 పడుతుందండి కాస్ట్, కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి వేరుశనగ ఆయిల్ కూడా 1 కేజీ తీసుకుని, మనం ఎప్పుడైనా పూరి చపాతీ చేస్తాం కదా అప్పుడు వేరుశనగ ఆయిల్తో చేస్తాను, నార్మల్గా వంట మాత్రం ఈ గానుగ నూనె, నువ్వుల నూనెతోనే చేస్తాను. ఇవి వచ్చేసి సున్నుండలండి, చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఇది వచ్చేసి 3 లీటర్స్ క్యాన్ అనమాట, 3 లీటర్స్ ఆయిల్ వచ్చేసి 1350 రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్. ఈ పప్పు నూనెతో వంటలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి వంటలు అనేవి. మేము ఎవ్రీ మంత్ కూడా ఒక 4 కేజీస్ పప్పు నూనె అనేది తీసుకుంటామండి. ఇక్కడ నేను ఒక 3 బాటిల్స్ ఇలా తీసుకున్నాను, ఒకటి మాత్రం ప్యాకెట్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర రెడీగా ఉందని. మళ్ళీ ఇంకా మనకు బాటిల్స్లో ప్యాక్ చేయాలంటే ఇంకా టైం పడుతుందని, ప్యాకెట్ అయితే రెడీగా ఉందని ఒక 4 కేజీస్ తీసుకున్నాము. అలాగే 1 కేజీ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కూడా తీసుకున్నాము. ఈ పప్పు నూనె వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట మనకి. ఈ ఆయిల్ గురించి హిస్టరీ అంతా నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా నేను హెయిర్ కేర్కి సంబంధించినవి, స్కిన్ కేర్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.